హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పొరలు పొరలుగా వచ్చే చపాతి ఎలా తయారు చేయాలో చూద్దాం. సో ముందుగా మనం ఒక గిన్నె తీసుకుని అందులో గోధుమ పిండిని యాడ్ చేసుకుంటున్నాం. అందరికీ పొరలు పొరలుగా ఉండే చపాతి అనేది ఇష్టపడతారు. సో చూద్దాం ఎలా తయారు చేయాలో. ఇక్కడ మనం మైదా అనేది అసలు యూజ్ చేయట్లేదు, ఓన్లీ గోధుమ పిండినే యూజ్ చేస్తున్నాము. మైదా హెల్త్కి మంచిది కాదు కాబట్టి. సో గోధుమ పిండితో ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. సో గోధుమ పిండి తీసుకుని కొంచెం ఉప్పు యాడ్ చేసుకున్నాము. అలాగే కొంచెం ఆయిల్. సో ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. సో నీళ్ళు కలుపుకుంటూ మనం పిండిని కలుపుకుంటున్నాం. సో ఇప్పుడు చూసారు కదా, ఇలా మనం నీట్గా ముద్దుగా వచ్చేటట్టు కలుపుకున్నాం. ఇలా సాఫ్ట్గా ఉండాలి చపాతీకి. సో ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక గిన్నెలో పెట్టుకుని క్లాత్తో కానీ లేదంటే ఈ విధంగా ఒక ప్లేట్తో కానీ గాలి అనేది వెళ్లకుండా క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేసుకుని ఒక 20 మినిట్స్ ఉంచండి. ఓకే. సో ఫ్రెండ్స్, 20 నిమిషాలు టైం అయిపోయింది. సో ఇప్పుడు మనం పొరలు పొరలుగా వచ్చే చపాతీని తయారు చేద్దాం. సో కొద్దిగా ఒక ప్లేట్లో గోధుమ పిండి తీసుకుని దాన్ని ఆ ముద్దని ఆ గోధుమ పిండి అలా జల్లుకుని ఇప్పుడు మనం చపాతీ చేసుకుంటున్నాం. సో కొద్దిగా ఆయిల్ జల్లుకుంటున్నాం. సో మనం చపాతీని ఇలా రోల్ చేసుకుంటున్నాం. ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న చపాతీని పెనం మీద వేసుకుని రెడీ చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం కాలిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ముందుగా ఆయిల్ యాడ్ చేసుకున్నట్టయితే ఇలా చూడండి పూరీ లాగా పొంగుతుంది, సాఫ్ట్గా ఉంటుంది ఇలా పొంగినట్టయితే చపాతి, ప్లస్ పొరలు పొరలుగా కూడా వస్తుంది. ముందుగానే ఆయిల్ యాడ్ చేసుకుంటే ఈ విధంగా పొంగదు. సో కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకుని చేసుకోవాలి. లో ఫ్లేమ్ మీద కాల్చినట్టయితే గట్టిగా ఉంటుంది, మీడియం టు హై మార్చుకుంటూ చపాతీని చేసినట్టయితే సాఫ్ట్గా వస్తుంది చపాతి. సో మనకి పొరలు పొరలు చపాతి రెడీ అయిపోయింది. దీన్ని ప్లేట్లో సర్వ్ చేసుకున్నాము. ఈ విధంగా మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా చేసుకోండి. సో ఈ విధంగా మనం పొరలు పొరలు చపాతి తయారు చేసుకున్నాం. సో దీనికి కాంబినేషన్ కింద మనం బంగాళదుంప కర్రీ కానీ శనగల కర్రీ కానీ మనం నచ్చిన ఏదైనా కర్రీ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నది శనగల కర్రీ.
సో ఇలా చూడండి, ఇగో పొరలు పొరలుగా వచ్చిన చపాతి చూసారు, లేయర్స్గా కనిపిస్తుంది మనకి, ఇలా ఉంటుంది. ప్లస్ సాఫ్ట్, చాలా సాఫ్ట్గా ఉంటుంది. మనం పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టవచ్చు. చూడండి ఇలా అంటుంటేనే అసలు తునిగిపోతుంది. అదే మనకి నార్మల్ చపాతీ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇది పొరలేమి ఉండదు, జస్ట్ చపాతి. ఇదైనా మనకి సాఫ్ట్గానే వస్తుంది, పొరలు ఉండదు అంతే. సో ఇలా ఈ విధంగా చపాతి ఎలా చేయాలో నేను నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. సో అదే పిండితోనే పొరలు లేకుండా చేస్తాం. ఇది ఇది నార్మల్ చపాతి, ఇదేమో పొరలు పొరలుగా వచ్చింది. చూడండి ఇలా సో ఫ్రెండ్స్ చూసారు కదా ఎలా తయారు చేసుకోవాలో. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మీ ఇంట్లో ఈ విధంగా తయారు చేసుకోండి. సో కాంబినేషన్ విత్ శనగల కర్రీ ఎక్సలెంట్గా ఉంటుంది. సో ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీ విలువైన సలహాలను మా కామెంట్స్ ద్వారా తెలియజేయండి. అలాగే ఈ ఛానల్ కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకు షేర్ చేయండి. అలాగే మా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.